19 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కలిగిన తూర్పు గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుని జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. దీంతో కేబినెట్ లో సీఎం జగన్ జిల్లాకు సముచిత స్థానం కల్పించారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు జగన్ మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు వీరి ముగ్గురికి పొగసడం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా మంచి పేరుంది. దీంతో జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కన్నబాబు, విశ్వరూప్, వేణుగోపాలకృష్ణకు కేబినెట్ లో స్థానం లభించింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు వ్యవసాయ శాఖ, అమలాపురం ఎమ్మెల్యే విశ్వరూప్కు సాంఘిక సంక్షేమ శాఖ, రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణకు బీసీ సంక్షేమ శాఖ పదవులు కట్టబెట్టారు. ఇక కన్నబాబు ఉంటే నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ లేదా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న విశాఖ జిల్లాలో ఎక్కువగా తిరుగుతున్నారు. ఇక నియోజకవర్గంలో సైతం ఆయన పర్యటనలు వేళ్ల మీదే లెక్క పెట్టవచ్చని చెప్పొచ్చు. కన్నబాబు కార్యకర్తలకు సైతం అందుబాటులో ఉండటం లేదనే అపవాదు ఆయన మూటగట్టుకున్నారు. ఇక జగన్కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి కన్నబాబుకు అస్సలు పడడం లేదు. చంద్రశేఖర్ రెడ్డిపై ఇప్పటికే కన్నబాబు జగన్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మంత్రి వేణు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కలిసి జిల్లాలో రాజకీయం తిప్పుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ పూర్తిగా తన అమలాపురం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. మధ్య మధ్యలో కోనసీమలో 1-2 నియోజకవర్గాలకు వెళ్లి వస్తూ ఉంటారు. ఆయనకు కోనసీమలో కొందరు ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇందులో ఎమ్మెల్యే ద్వారంపూడి సహకారం ఉంది. ఓవైపు రామచంద్రాపురంలో చక్రం తిప్పుతూనే తనకు మంత్రి పదవి రాకముందు రామచంద్రాపురంలో తన పనులు కాకుండా అడ్డుకున్న వైసీపీ ఎంపీ, మాజీ మంత్రి పిల్లి బోస్, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వర్గానికి చెక్ పెట్టారు. ఇక కన్నబాబుకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పూర్తిగా వేణుకు సహాయ సహకరించి ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మధ్య విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఏ ఒక్కరికి అంటగాకుండా ఏ మంత్రితో తమ పనులు ఉన్నాయో ఆ మంత్రుల వద్దకే వెళ్లి వస్తున్నారు. ఇక జిల్లా అధికార పార్టీ రాజకీయాలు మొత్తం ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి వేణు ఆధిపత్యంలో నడుస్తూ ఉన్నాయి. మొత్తం మీద అధికార వైసీపీలో విభేదాలు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు పనుల్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సాంబశివరావు, అసలు తూర్పుగోదావరి జిల్లాలో ఏం జరుగుతుంది అనుకోవాలి? గుడ్ మార్నింగ్ సతీష్. రాష్ట్రంలోనూ అతిపెద్ద జిల్లా, పైగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అధికారానికి వస్తుందన్న సెంటిమెంట్ కూడా ఉంది. ప్రతిసారి సెంటిమెంట్ నిజమవుతుంది. మొన్న 2019 ఎన్నికల్లో వైసీపీ 15, టీడీపీ 4 సీట్లు, 19, 15 వస్తే, అలాగే 3 ఎంపీ సీట్లు కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఐకమత్యంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ మూడు ముక్కలాట జరుగుతుంది. వాస్తవానికి తొలి విడతలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు, రామచంద్రపురం నుంచి మన మండపేట నుంచి ఓడిపోయి ఎమ్మెల్సీగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అలాగే పినిపే విశ్వరూపుకి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చారు. ముగ్గురులో విశ్వరూప్ సీనియర్, కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఆయన మంత్రి పదవిగా చేశారు. అయితే బోసును ఎప్పుడైతే ఎమ్మెల్సీ పదవిలో రద్దు చేస్తామన్నారో అప్పుడు ఎమ్మెల్సీ బోసును రాజీనామా చేయడంతో ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. ఆ ఖాళీ అయిన స్థానంలో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుకి అవకాశం దక్కింది. అనూహ్య పరిస్థితులు అవకాశం దక్కింది. దీని వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాపార భాగస్వామి, బైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహితుడైన చంద్రశేఖర్ రెడ్డి సపోర్టు పూర్తిగా ఉంది. వాస్తవానికి
మంత్రి పదవి లేనప్పటికీ తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు మొత్తం చంద్రశేఖర్ రెడ్డి ఎలా చెప్తే ఎలా నడుస్తాయి. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రెండు కలిసి ఉంటే ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకి పడదు. కాకినాడ రూరల్ లో ఆదాయ వనరులు పుష్కలంగా ఉంటాయి, కాకినాడ సిటీలో ఏమాత్రం ఉండవు. మొత్తం ఇండస్ట్రీస్ కాకినాడ రూరల్ లోనే ఉన్నాయి. తన నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి వేలు పెడుతున్నాడన్న ఆరోపణలు మంత్రి కన్నబాబు చేయడంతో వీళ్ళిద్దరి మధ్య పూర్తిగా చెడిపోయింది. పలుసార్లు వీళ్ళిద్దరూ కూడా పార్టీ కార్యకర్తల మధ్యలోనే ఈ విషయంపై చర్చించుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న వేణు చంద్రశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మారారు. దీంతో మంత్రి పదవి దక్కిన వేణుని పక్కన పెట్టుకుని చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాలు తిప్పుతున్నారు. మరోపక్క సీనియర్ అయిన విశ్వరూపు ఎలాంటి వివాదాల్లో జోక్యం చేసుకోకుండా పూర్తిగా తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. ఆయన ఉంటే అమలాపురం లేదంటే అమరావతిలో ఉంటున్నారు. మరోపక్క కన్నబాబు కాకినాడ తన ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గంలో కూడా తిరిగిన సందర్భాలు అతి తక్కువగా ఉన్నాయి. ఆయన బదులు ఆయన తమ్ముడు సినిమా డైరెక్టర్ కృష్ణ కళ్యాణ్, అలాగే ఆయన తండ్రి కురసాల సత్యనారాయణ తిరుగుతున్నారు. ఇది కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది. మంత్రి రావట్లేదు, వాళ్ళ ఇంటి ఫ్యామిలీ సభ్యులు పెత్తనం చేస్తున్నారని. దీన్ని క్యాచ్ చేసుకుని చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే కన్నబాబుపై వాళ్ళు ఆరోపణలు మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ దీన్ని ఆసరాగా తీసుకుని ఏదైతే మన వేణు కొత్తగా మంత్రి అయ్యారో, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యారో, ఆయన మొత్తం తూర్పుగోదావరి జిల్లాని చుట్టి వస్తున్నారు. ఒక కాకినాడ రూరల్ నియోజకవర్గం తప్ప మిగతా 18 నియోజకవర్గాలు ఆయన విస్తృతంగా తిరుగుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ ముమ్మరుగా ఉన్న పరిస్థితుల్లో అటు విశ్వరూపు గాని ఇటు కన్నబాబు గాని ఎక్కడ బయట తిరగలేదు. వేణు మాత్రం కోవిడ్ ఆసుపత్రులు, అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు తనిఖీలు, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు ఇప్పటికే 3 సార్లు తిరగడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా ఏ మంత్రితో తిరిగితే తమ మీద ముద్రపడుతున్నారని భయంతో కేవలం ఏ మంత్రికి శాఖతో పనుందో అక్కడికే వెళ్తున్నారు. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు మూడు ముక్కలాటుగా మారాయి. వాస్తవానికి పార్టీకి ఇన్ఛార్జ్ గా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయన కూడా ఈ మధ్య జోక్యం చేసుకోవడం మానేశారు. దీంతో పూర్తిగా తూర్పుగోదావరి జిల్లా వైసీపీ రాజకీయాలు కానీ అధికారం కానీ పూర్తిగా చంద్రశేఖర్ రెడ్డి చేతుల్లోనే ఉంది. ఆయన ఏది చెబితే అది చేయాల్సిన పరిస్థితి ఉంది. గతంలో కూడా జిల్లా పరిషత్ సమావేశం, జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో కూడా చంద్రశేఖర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు బోసుని తీవ్రంగా వ్యతిరేకించి చేయి చేసుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. అయినప్పటికీ చంద్రశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలిచి కూడా దీని గురించి అడగలేదు. పైగా సీనియర్ పలుసార్లు మంత్రిగా చేసిన రాజ్యసభ సభ్యుడు బోసునే చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి పంపించడం జరిగింది. దీంతో చంద్రశేఖర్ రెడ్డి హవా ఎంత సాగుతుందన్నది మొత్తం రాష్ట్ర ప్రజలకు తెలుస్తోంది. అంటే సాంబశివరావు, ఏ పార్టీ అయినా పార్టీలు అంతర్గతంగా కొన్ని కలహాలనే వస్తూ ఉంటాయి, అలకలనే వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ముగ్గురు మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు మొత్తం జిల్లా వ్యాప్తంగా మోహరించిన నేపథ్యంలో ఆ సమన్వయ లోపం కొట్టచడికి కనిపిస్తోంది ఇప్పుడు ప్రస్తుతం మనకి. అంటే వాటిని తారాస్థాయికి చేరకుండా మొత్తం అందరినీ సమన్వయపరిచే బాధ్యత ఎవరు తీసుకుంటారనుకోవచ్చు? మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం. వాస్తవానికి బాధ్యతలు టీటీడీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సుబ్బారెడ్డి తీసుకోవాల్సి ఉంది. ఆయన గత 4 నెలల నుంచి పూర్తిగా జిల్లాకు రావడం మానేశారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవడం వెళ్తుంది. అయితే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి కావడంతో పూర్తిగా చంద్రశేఖర్ రెడ్డికే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ దీనికి తోడు జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి నియమించిన ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఓ మంత్రికి సంబంధించి పూర్తి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో వెల్లడించాయి. కాకినాడ నుంచి వైజాగ్ మధ్యలో మంత్రి వాహనం నాపి ఆ ప్రత్యేక బృందాలు మాట్లాడినట్టు కూడా సమాచారం ఉంది. దీంతో పూర్తిగా చంద్రశేఖర్ రెడ్డికే ముఖ్యమంత్రి పరోక్షంగా బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. కాబట్టి పూర్తిగా చంద్రశేఖర్ రెడ్డి, వేణు వీళ్ళిద్దరే మొత్తం జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. అంటే త్వరలో ఏమైనా ఏపీ క్యాబినెట్ లో ప్రక్షాళన ఏమైనా జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు మాత్రమే మంత్రి పదవి ఇస్తాను, తర్వాత పార్టీ పదవులకు వాళ్ళు చేయాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. 2.5 సంవత్సరాల మార్పు జరిగితే కన్నబాబు స్థానంలో తుని నుంచి ప్రభుత్వ విప్పుగా పనిచేస్తున్న దాడిశెట్టి రాజాకి అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే దాడిశెట్టి రాజా జగన్ బాబుకి సంబంధించి వైసీపీలో 2వ సారి ఎమ్మెల్యేగా అయ్యారు. కన్నబాబు గతంలో ఎమ్మెల్యే కింద ప్రజారాజ్యంలో ఉన్నప్పటికీ ఆయన జగన్ పార్టీలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే. దానికి తోడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా చక్రం తిప్పుతున్న యనమల రామకృష్ణుని చిత్తు చిత్తుగా ఓడించడమే కాకుండా రామకృష్ణుడు మంత్రిగా ఉన్న సమయంలో దాడిశెట్టి రాజా మీద హత్య ప్రయత్నం కూడా జరిగింది. ఆయన పూర్తిగా వేధింపులకు గురి చేసి ఆయన ఆస్తుల మీద కూడా దాడులు చేశారు. ఇన్ని తట్టుకు నిలబడి కూడా 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి పురపాలక సంఘం ఎన్నికల్లో తునిలో 30 సీట్లు ఉంటే 15 ఏకగ్రీవం చేసుకుని మిగిలిన 15 గెలిచిన పోటీ జరిగిన సీట్లు కూడా రాజా తీసుకున్నారు. కాబట్టి కన్నబాబు స్థానంలో ఖచ్చితంగా దాడిశెట్టి రాజాకి అవకాశం వస్తుంది. దీన్ని
చంద్రశేఖర్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న ప్రచారం జరుగుతోంది. విశ్వరూప విషయంలో మాత్రం కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వేణు విషయానికి వస్తే ఆయన ఏడాదిన్నర ఆలస్యంగా పందిరిపదవి ఇచ్చారు. ఆయనకి ఇచ్చి ఏడాది అవుతుంది కాబట్టి ఆయనకు ఏడాది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అంటే సాంబశివరావు, ఒక తూర్పుగోదావరి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ సమన్వయ లోపం కొట్టసుడి కనిపిస్తోంది. అప్పుడప్పుడు అవి రోడ్డును పడ్డ సందర్భాలు కూడా మనం అనేక చూస్తాం, అనేక జిల్లాల్లో కూడా. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవాలి? పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా సమయం కేటాయించట్లేదు, సలహాదారులే కలుసుకోవాల్సి వస్తుందన్న అపప్రద ఉంది. పశ్చిమ గోదావరిలో ఇదే పరిస్థితి, మంత్రి ఎంపీల మధ్య పసుగడం లేదు. అదే వైజాగ్ మన విశాఖ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక శ్రీకాకుళంలో అదే పరిస్థితి. విజయనగరం వచ్చేసరికి కేవలం బొత్స సత్యనారాయణ హవా మాత్రం నడుస్తుంది. కొత్తగా వచ్చిన శ్రీకాకుళం సీడీఎల్ అప్పలరాజు సంబంధించి కూడా పూర్తిగా ఆయన మాట అధికారులు వినట్లేదని తెలుస్తుంది. అధికారులు కూడా పూర్తిగా ఎవరికైతే ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయో వాళ్ళు చెప్పిన మాటలు మాత్రమే వింటున్నారు. చివరికి కానిస్టేబుల్ ఎంఆర్ఓల బదిలీలు కూడా మేము చేయించుకోలేకపోతున్నాం అన్న అసంతృప్తి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.